శ్రీనివాసరెడ్డి పార్టీ మారిన తర్వాత బీఆర్ఎస్ కు ప్రస్తుతం 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో మరో 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారన్న చర్చ జరుగుతోంది. దశల వారీగా చేరితే కేసీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి తప్ప మిగతా వారంతా కాంగ్రెస్ లో చేరటం ఖాయమన్న అభిప్రాయాలు పెరుగుతున్నాయి. మరోవైపు తాము అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకున్న గులాబీ నేతలు ఇప్పుడు మాత్రం పార్టీ మారుతున్న వారికి ఏం అన్యాయం చేశామని ప్రశ్నిస్తున్నారు. ఇదే విచిత్రం అంటే. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే బీఆర్ఎస్ త్వరలోనే ఖాళీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన చర్చలు, సానుకూలత వ్యక్తం చేసిన వివరాలన్నీ బయటకొస్తున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే చిట్చాట్ లో పలు సంచలన విషయాలే చెప్పుకొచ్చారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరనున్నారు. కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్ ను ముంచాయన్నారు. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. కాలే యాదయ్య, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, వివేకానంద, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, మల్లారెడ్డి ఇలాంటి వారి పేర్లను ఆయన వెల్లడించారు. కేసీఆర్, కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి తప్ప మిగతా వారంతా కాంగ్రెస్ లోకొచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. బీఆర్ఎస్ పార్టీ అయోమయంలో పడిందని, ప్రమాదం నుంచి బయటపడే పనిలో ఎమ్మెల్యేలున్నారంటున్నారు. మరో 2 రోజుల్లో 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరతారంటున్నారు. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కూడా సానుకూలంగా ఉన్నారంటున్నారు. లక్ష్మారెడ్డి అయితే మాజీ మంత్రి జానారెడ్డిని కలిసి బర్త్డే విషెస్ చెప్పారు. అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన బాగుందని కితాబు కూడా ఇచ్చారు. కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు కూడా. కాంగ్రెస్ విధానాలు నచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తున్నారన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఇంకా చాలా మంది పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. తాము కూడా సంఖ్యాబలం పెంచుకోవటానికి పార్టీలోకి తీసుకుంటున్నామన్నారు. రాజకీయ అవసరాలను బట్టి పార్టీలో చేరికలు ఉంటాయని, నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరగదని భరోసా ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి 6 గ్యారెంటీలు ప్రజల్లోకి వెళ్తున్న తీరును మెచ్చి చాలామంది శాసనసభ్యులు, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు పార్టీకి రావాలని విన్నపాలు వస్తూ ఉన్నాయి. దాంట్లో మాన్య ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, ఏఎస్సి నాయకులు ఇవన్నీ సమగ్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఇవాళ పోచారం గారి చేరిక విషయంలో కూడా ఒక డెవలప్మెంట్ ఉంది. గత మాదిరి మాకు సంఖ్య తక్కువ ఉంది కాబట్టి నేర్చుకోవడం అనేది కాదు. కాంగ్రెస్ విధానాలు నచ్చి ఎవరైనా వస్తారంటే దాని మీద ఆలోచించేస్తాము. ఏది ఆలోచించుకుంటా ద్వారాలు తెలిస్తే టీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది పార్టీ. నేను మొదటి నుంచి కూడా చెప్తాను, కేటీఆర్, కేసీఆర్ తప్ప హరీష్ రావు కూడా అక్కడ మిగిలరు. కానీ దానికి పద్ధతులు ఉన్నాయి, దానికి కొన్ని అనుసరించాల్సినటువంటి వ్యూహం ఉంది. ఆ వ్యూహంలో భాగంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ 39 సీట్లు గెలిచింది. అయితే ఇందులో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో బైపోలొచ్చింది. ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. సో సంఖ్య 38 తగ్గింది. అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు, తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఫైనల్ గా గులాబీ పార్టీకి ఇప్పుడు 34 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. ఇందులో 21 మంది హస్తం పార్టీలోకి వస్తే బీఆర్ఎస్ ఎల్పీ విలీనమవుతుంది. అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఏదైనా జరుగుతుందంటున్నారు. నిజానికి హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టడానికి చాలా కారణాలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ నేతలు పదే పదే కామెంట్లు చేస్తూ వచ్చారు. వీటిపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా ఈ కోరస్ తగ్గలేదు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు చూసి వచ్చే వారికి డోర్లు ఓపెన్ చేసి ఉంచాలని డిసైడ్ అయ్యారు. నిజానికి పార్టీ మారాలనుకుంటున్న వారి గురించి తెలుసుకున్న కేసీఆర్ వారిని బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంకో 4.5 కళ్లు మూసుకుంటే వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని నచ్చజెప్తున్నారు. అయితే గత 10 అధికారంలో ఉన్నప్పుడు తమ సెగ్మెంట్ కు నమ్ముకున్న కార్యకర్తలకు ఏమీ చేయలేకపోయారని అసంతృప్త ఎమ్మెల్యేలు చెప్తున్న మాట.
ఎమ్మెల్యేలను ఇలా చేర్చుకోవటం చాలా తప్పని కొందరు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. వెళ్లేవాళ్లు రాజీనామా చేసి వెళ్లాలంటున్నారు. మరి గతంలో బీఆర్ఎస్ లో చేర్చుకున్నప్పుడు ఇలాగే రాజీనామాలు చేయించి చేర్చుకున్నారా అన్న ప్రశ్నలకు సమాధానమైతే లేదు. ఫిరాయింపుల్లో కేసీఆర్ అప్పట్లో టెక్నికల్ లూప్ హోల్స్ ను వాడుకున్నారు. యాంటీ డిఫెక్షన్ లా వర్తించకుండా ఎల్పీలను సైలెంట్ గా ప్యాక్ చేసేశారు. అవతలి పార్టీలను రాత్రికి రాత్రే మింగేశారు. రాజకీయ పునరేకీకరణ అని ఇంకేవో మాటలు చెప్పేసి అప్పట్లో ఎమ్మెల్యేలను కలిపేసుకున్నారు కేసీఆర్. అందులో కొందరికి తాయిలాల కింద మంత్రి పదవులు కూడా ఇచ్చేశారు. ఇది తప్పే కాదన్నారు. అంతా రూల్స్ ప్రకారమే జరిగిందని చెప్పుకున్నారు. ఇప్పుడు అదే పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళితే మాత్రం తప్పంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.